आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। जिला वनपर्ती के जरीद बस स्टैंड का ऑल पार्टी यूनियन के सदर सतीश यादव ने दौरा करते हुए मुआयना किया। इस मौके पर उन्होंने कहा कि तकरीबन 35 साल कबल बनाया गया 5 प्लेटफॉर्म्स पर मुश्तमिल नया बस स्टैंड आज भी उसी तर्ज पर मौजूद है। इस बस स्टैंड में आवाम को कोई सहूलियात मैसर नहीं है, जिसकी वजह से लोगों को तरह तरह के मसाइल का सामना है। वनपर्ती में रोज़ाना 60,000 लोग आते जाते हैं। नए बस स्टैंड में मौजूद प्लेटफॉर्म काफ़ी ना होने की वजह से आवाम को धूप और बारिश की परेशानी का सामना करना पड़ता है, और इसी तरह आवाम को अपनी हाजत पूरी करने के लिए एक ही बाथरूम है, और वो भी प्लेटफॉर्म के दरमियान होने से आवाम को काफ़ी दिक्कतें पेश आ रही हैं, और इसी तरह पीने के पानी की सहूलत का भी फ़कदान है। हुकाम को चाहिए कि वो इस जानिब तवज्जो दें और आवाम के मसाइल को हल करें। ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు వనపర్తికి శుద్ధ నీటి జలం పబ్లిక్ తాగాలని బస్టాండ్లో పెట్టి ఈరోజు పనిచేయక పబ్లిక్ నీళ్ళు లేక ఈరోజు అల్లాడుతున్నారు. ఇది చేయని కొత్త వీళ్ళకు డబ్బులు లేని లేవు. డిఎం గారు కానీ మిగతా అధికారులు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ప్రజలు ఓటర్లకు పోతే వాళ్ళు టీ తాగితేనే పైగా నీళ్ళు ఇస్తున్నారు. ఇది ప్లాంట్ పెట్టుకొని ఎందుకు దీన్ని నిరూపంగా ఉంచారు? దక్షమే వినియోగం తెచ్చి పబ్లిక్ నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. వాటర్ ఉందా? ఎక్కడపోతున్నా నీళ్ళంతా పైపు ఉందే చేసిందా? చాలా ఇబ్బంది ఉంది కదా, అక్కడ పబ్లిక్ అంతా బయట వస్తున్నారు కదా మూత్రాలు. జన జాలైనా ఏ కమ్మైనా దూసరా దూసరా ఓనా ఓనా మూత్రశాలలు సరైన లేవు. ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి. వాటర్ సఫిషియెంట్ లేదు. ఇక్కడ అంతా వాసన ఎక్కువ ఉంది. దీనికి చర్యలు సరిగ్గా లేవు. మంచి మూత్రశాలలు ఏర్పరిచి ప్రజలకు ఎత్తున ఉండాలి. ఇప్పుడు 60,000 మంది వస్తుంటారు. 5 మూత్రశాలలు వేయించకపోతే ఇంతమంది పెద్ద బస్ స్టాండ్కు మునపర్తి జిల్లా కేంద్రం 5 మూత్ర ఒక బస్ స్టాండ్లో 5 మూత్రశాల 5 ఉన్నాయంట. 5 ఏం సరిపోతాయి మా పబ్లిక్? అందుకోసం చెట్ల కింద పోయి పోస్తున్నారు పబ్లిక్. సార్ ఒక మాట చెప్పండి. డిఎం గారు ఇక్కడ బోర్డు పెట్టినారు, ఎంఆర్పి 5 రూపాయలు తీసుకోవాలని 10 రూపాయలు తీసుకుంటున్నారు. బోర్డు పీకేసిండు డిఎం సార్ పెట్టినారు. కలెక్టర్ ప్రకారము డిఎం సార్ 5 రూపాయలు తీసుకోవాలని బోర్డు పెట్టినారు. ఎంఆర్పి 5 రూపాయలు తీసుకోండి అని బోర్డు పీకేసిండు 10 రూపాయలు తీసుకు